ఇంకో ముఖ్యమైన విషయం మీ అందరికి తెలియజేస్తున్నాం. ఇప్పుడు జరిగిన పార్లమెంట్ సెషన్లో పదే పదే బీజేపీలో చాలామంది పెద్ద మనుషులు, హోంమంత్రి, ప్రధానమంత్రితో సహా తెలంగాణ ఏర్పాటు చేసిన ప్రక్రియను వారు దాని గురించి డిస్టార్ట్ చేసి తెలంగాణ ఇవ్వడం తప్పైనట్టు, తెలంగాణ ఇచ్చిన ప్రక్రియ తప్పైనట్టు మాట్లాడిన విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అంటే బీజేపీ పార్టీకి తెలంగాణ ఇవ్వడం వాస్తవంగా ఇష్టం లేదా అనే విధంగా 1-4 సార్లు అమిత్ షా గారు లోక్సభలో మాట్లాడారు. తలుపులు పనిచేసి తెలంగాణ ఇచ్చిండ్రు, తలుపులు పనిచేసి తెలంగాణ ఇచ్చిండ్రు అని పదే పదే తెలంగాణ ఏర్పాటైన ప్రక్రియని తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా మాట్లాడిన విషయం నేను మీ అందరికీ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా లోక్సభలో దేని మీద ఓటింగ్ జరిగినా తలుపులు పనిచేసి చేస్తారు. తెలంగాణ ఇష్యూ కదా, అన్నిటికీ అంతే. అయినా సరే నేను మరోమారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీకు తెలియజేస్తున్నా, 9 డిసెంబర్ 2009 తెలంగాణ ప్రక్రియ గురించి ఆరంభించినట్టుగా ఆనాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం గారు ప్రకటించి ఒక 3-4 ఏళ్ళు అందరితో సంప్రదించి ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి శ్రీకృష్ణ కమిషన్ ఏర్పాటు చేసి చాలా ఆప్షన్స్ కన్సిడర్ చేసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం చేసి అన్ని స్టేక్ హోల్డర్స్తో చాలాసార్లు చర్చించి ఎంత త్యాగానికైనా, రాజకీయ త్యాగానికైనా సిద్ధపడి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన విషయం, ఆ తెలంగాణ ఇచ్చిన విషయాన్ని ప్రస్తుత బీజేపీ పార్టీ, బీజేపీ ప్రధానమంత్రి, బీజేపీ హోంమంత్రి ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లోక్సభలో వారు దాన్ని తప్పుపట్టడం తెలంగాణ శ్రేణులందరూ గమనించాలని చెప్పని చేస్తున్నా. బీజేపీ హోంమంత్రి, ప్రధానమంత్రి లోక్సభలో తెలంగాణ ఏర్పాటు చేసే ప్రక్రియని ఒక కించపరిచి మాట్లాడుతుంటే టీఆర్ఎస్ ఎంపీ నోరు మెదపరు. మరి ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. బీజేపీకి తెలంగాణ రాష్ట్రం పట్ల ఏం, ప్రజల పట్ల ఎంత గౌరవం ఉందో స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి మేము మనవి చేస్తున్నాం. అదేవిధంగా పార్లమెంట్లో చర్చల సందర్భంగా పదే పదే జవహర్లాల్ నెహ్రూ గారి గొప్పతనాన్ని తగ్గించే విధంగా ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమయ్యేటట్టుగా బీజేపీలో ప్రముఖులు మాట్లాడడం ఇది చాలా శోచనీయం, బాధాకరం. జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ స్వాతంత్రం కోసం 10 ఏళ్ళు జైల్లో ఉన్నారు. వారి ఆరోగ్యం, ఆస్తులు, జీవితాలు మొత్తం కూడా, వారి కుటుంబం ఈ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం, పార్లమెంట్లో జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ వేరువేరు అయినట్టుగా ఈ బీజేపీ మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. జవహర్లాల్ నెహ్రూ గారు మన కాంగ్రెస్ ప్రధాని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన కాంగ్రెస్ హోంమంత్రి. వారు కలిసి చేసిన కాశ్మీర్లో కానీ, హైదరాబాద్లో కానీ, జూనాగఢ్లో కానీ, ఆ రోజు 500 ప్రిన్సిపాలిటీస్ ఈ దేశంలో కలిసినాయి. ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ గారు, ఆనాటి హోంమంత్రి సర్దార్ పటేల్ గారు కలిసి చేసిన విషయాలని చెప్పి నేను మరోమారు మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మరి తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.